హాయ్ ఫ్రెండ్స్, IIIT ఆర్జేయు క్యాంపస్లో మరి మనం చేరనైతే చేరాము. క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక క్లాసులు దాదాపుగా 90% స్టూడెంట్స్కి చాలా చక్కగా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే వీరిలో ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, తెలుగు మీడియం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే ఇక్కడ ఇంతకుముందు IIIT వచ్చినటువంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ కానీ గమనించినట్లయితే, అతను స్కూలు టాపులో ఉన్న వ్యక్తి కావచ్చు, మండలం టాప్ వ్యక్తి కావచ్చు, కొన్ని సబ్జెక్టులు 100కి 100 మార్క్స్ వచ్చి ఉండొచ్చు. ఇలా కొన్ని ప్రత్యేకతలతో అక్కడ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక స్పెషలైజేషన్ కలిగి ఉంటారు. ఓకే, గతాన్ని మరి ఘనంగా చెప్పుకుంటున్న మనం, మీ యొక్క విద్యార్థులు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, కొన్ని టిప్స్ పాటిస్తే ఆ గతంలో గొప్పగా ఉన్నటువంటి రోజులను మరలా IIIT క్యాంపస్లో, అది నూజివీడు కావచ్చు, ఇడుపులపై కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, ఒంగోలు క్యాంపస్లో కావచ్చు, టాప్ పొజిషన్లోనే ఉండొచ్చు. అలా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి అలవాట్లు మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియో జాగ్రత్తగా వింటే కొంతమంది అయినా మరి గత ఘనమైన వైభవాన్ని IIT క్యాంపస్, IIIT క్యాంపస్లో కూడా కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వైభవం అంటే క్లాసులో సబ్జెక్టులో టాప్ రావడం కావచ్చు, ఫ్యాకల్టీ దృష్టిలో మంచి గుడ్ విల్ సంపాదించుకోవడం కావచ్చు, ఇంకా ఆటల్లో ముందుండడం కావచ్చు, హుషారుగా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, మరి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, IIIT క్యాంపస్లో అందరూ తెలివైనటువంటి వాళ్ళే, మరి నువ్వు కూడా తెలియనటువంటి వాడివే. ఇప్పుడు మనకి దాదాపుగా, ఎందుకంటే ఒక రిజర్వేషన్ ఎస్సీ తీసుకున్నా, ఓసీ తీసుకున్నా, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నా, బీసీ ఏది తీసుకున్నా కూడా అందరూ బాగా చదివి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ సెలెక్ట్ అవుతారు, అది మనందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు IIIT పియూసీ అంటే మనకు యొక్క ప్రీ యూనివర్సిటీ కోర్సులు, ఇంటర్ సమానమైన కోర్సులు, నీదైనటువంటి ప్రత్యేకత నువ్వు నిలుపుకోవాలి. అంటే క్లాసులో నువ్వు కనీసం టాప్ 10లో ఉండటానికి ప్రయత్నం చేయాలి, ఇంకా కుదిరితే టాప్ 3లో ఉండటానికి ప్రయత్నం చేయాలి, ఇంకా ఆ బ్రాంచ్ టాప్ పొజిషన్లు అంటే క్లాస్ ఫస్ట్ కావచ్చు, బ్రాంచ్ ఫస్ట్ కానీ రావడానికి ప్రయత్నం చేయాలి. అమ్మ, ఇంతమంది, ఇన్ని వందల మందిలో నేను ఎలా రాగలను, ఇంత 100 మంది స్టూడెంట్లు అనుకోవద్దు. ఇంతకుముందు నువ్వు ఆల్రెడీ కాలేజీ స్కూల్ ఫస్ట్ ఉండొచ్చు, మండలం ఫస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలంటే, చదువులోనైనా మరి ఏదైనా నువ్వే ఫస్ట్గా ఉండాలని దృఢంగా ముందు కాన్ఫిడెంట్ బిలీవబుల్గా ఉండాలి. అంటే నిన్ను నువ్వు నమ్మాలి. నమ్మిన తర్వాత మరి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవటం, మళ్ళా రిపీట్ రివిజన్ చేయాలి. ఖచ్చితంగా మీకు సబ్జెక్టులు ఉంటాయి కదా, మరి మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, కొన్ని బయాలజీ కూడా ఉంటాయి. ఆ సబ్జెక్టులు సొంత నోట్స్ రాసుకో. 10th వరకు నువ్వు సొంత నోట్స్ రాసుకొని ఉండకపోవచ్చు, మెటీరియల్స్ అది ఉండొచ్చు. వీటన్నిటికీ మించి రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అంటే రఫ్గా ఫ్యాకల్టీ చెప్తున్న, ప్రొఫెసర్స్ చెప్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకో. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈవినింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒకసారి దాన్ని నీదైన భాషలో రన్నింగ్ నోట్స్ని కొంచెం ఓన్ ప్రిపరేషన్తో సొంత నోట్స్ తయారు చేసుకో. మరలా 21 గంట అయ్యే లోపల మరలా ఒకసారి అయినటువంటి సబ్జెక్టుని 5 మినిట్స్లో రివిజన్ చేసుకో. ఇలా 1 మంత్ ఏమైనా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరిగేటంత వరకు ప్రయత్నం చేయి. అదే సమయంలో సీనియర్తో ఎవరైనా మంచి క్లవర్ కానీ మీ యొక్క తెలిసిన సీనియర్స్ ఉంటారు ఖచ్చితంగా, మీ స్కూల్ స్టూడెంట్ కావచ్చు, మీ మండలంలో మీ బంధువులు కానీ ఎవరైనా, వాళ్ళతో హౌ టు అనేటువంటిది అడిగి తెలుసుకో. మంచి మార్క్స్ సాధించాలంటే ఎలా, ఏం టిప్స్ పాటించాలి, ఏ మెటీరియల్ చదవాలి, లైబ్రరీలో ఏవి ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్, ఇటువంటివన్నీ కూడా అడిగి తెలుసుకో. గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఆటల్లో చురుగ్గా ఉండు. ఉదయాన్నే ఖచ్చితంగా మీ రూములో అందరికంటే ముందు నువ్వే లేయాలి. సూర్యుడి కంటే ఎవరు ముందు నిద్ర లేస్తారో వాళ్ళే టాప్ పొజిషన్లో ఉంటారు, అది చదువులోనైనా, వ్యాపారంలోనైనా, ఇంకొక దాంట్లోనైనా. కాబట్టి మీ రూములో ఆ దాదాపు మనకి రూమ్కి మరి 2 ఉండే రూములు ఉంటాయి, 6 ఉండే రూములు ఉంటాయి, 3 ఉండే రూములు ఉంటాయి. ఏదేమైనా కూడా నీ రూమ్ నీ పక్క రూమ్లో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరికంటే నువ్వే ముందు లేయాలి. అంటే ముందు లేటువంటి 3 గంటలకు 2 గంటలకు లేదండి,
నాలుగు నాలుగున్నర తర్వాత 5 మధ్యలో, 4:30 5 మధ్యలో ఖచ్చితంగా లేయండి. ప్రతిరోజు కనీసం ఒక వారం రోజులు చెప్పిన పాఠాన్ని చెప్పినట్టుగా మరి రివిజన్గా సొంత నోట్స్ రాసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చేయండి. ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ పెట్టే సమయానికి ఎవరైతే మంచి పొజిషన్లో మార్క్స్ వస్తూ ఉంటాయో వాళ్ళే టాప్లో నిలుస్తారు. ఒక్కసారి నువ్వు టాప్లో నిలిస్తే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. నమ్మకంతో మనం మన యొక్క గత వైభవాన్ని కొనసాగించవచ్చు. ఇది ఫ్రెండ్స్, మరి నా మాటలు మీకు నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇలా దూసుకుపోండి, మీకంటే తోపు లేడు ఎవ్వడు అక్కడ, మీకు మీరే తోపు. నేను చేయగలను, నేను సాధించగలను, నేను ఇంతకుముందు సాధించాను, ఇప్పుడు కూడా నేను ఫస్ట్ ర్యాంక్ సాధిస్తాననే దృఢ నిశ్చయంతో ముందుకు సాగండి, మీరే ముందంజలో ఉంటారు. అయితే ఎవరిని నెగ్లిజెన్సీస్గా చేయొద్దు, ఎవరిని అన్రెస్ట్ చేయొద్దు, కేర్లెస్గా ఎవరిని భావించొద్దు. నీ చుట్టూ ఉండే ప్రతి పోటీదారుడు యోగ్యుడే అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకుండా నీ యొక్క ప్రయత్నాన్ని గట్టిగా ప్రయత్నించు. క్లాస్ టాప్ 1, టాప్ 2, టాప్ 3లో ఉండు, కనీసం టాప్ 5లో ఉండగలిగితే నీ క్యాంపస్ సెలక్షన్స్ ఖచ్చితంగా వస్తుంది, ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అవుతావు, భవిష్యత్తులో మంచి లైఫ్ ఆస్వాదిస్తావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.